వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సిన స్థలం 30 అంగణాల నుంచి 50 అంగణాల లోపల ఉండే స్థలాన్ని మనం ఎంచుకోవాలి ఆ స్థలాన్ని ఎంచుకున్న తర్వాత ఆ స్థలములో మంచి నీళ్ళ వసతి కన్ఫర్మ్ గా మనం చూసుకోవాలి ఈ వాటర్ ప్లాంట్ కే మెయిన్ సోర్సే మనకు మంచి నీటి వసతి ముందు నీళ్ళు గనక మనకు ఆ ఏరియాలో బోర్ వేసి టెస్టింగ్ చేసుకున్న తర్వాతనే మనం వాటర్ ప్లాంట్ కే ముందుకు వెళ్ళాలి వాటర్ ప్లాంట్ ఉప్పు నీళ్ళు ఇట్లాంటి ఉన్న దగ్గర మనం 90% పెట్టకపోడే మంచిది ఎందుకంటే ఆ మెమరీస్ ఫిల్టర్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి అందువల్ల మనకు ప్రాఫిట్ లోకి మనం వెళ్ళలేం దానికోసం మనం వాటర్ సోర్స్ ని ఫస్ట్ చెక్ చేయించుకోవాలి దాంట్లో సెన్సిటివిటీస్ పిహెచ్ వాల్యూస్ అవన్నీ కూడా టెస్ట్ చేసి ఇది మినరల్ వాటర్ ప్లాంట్ కి పనికొస్తుంది అని చెప్పిన తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి అందువల్ల ఫస్ట్ బోర్ వేసుకొని దానికి సంబంధించిన వాటర్ సోర్స్ చెకింగ్ అన్ని చేసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి దీనికి కావాల్సిన బోరు 100 అడుగుల నుంచి 250 అడుగుల వరకు వేసుకోవాల్సి ఉంటుంది ఈ 250 అడుగుల బోర్ ని మనం ఫుల్ 2 ఇంచులు వాటర్ వచ్చేటట్టుగా చూసుకొని దాన్ని అరేంజ్‌మెంట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఎండాకాలం ఆ వాటర్ సోర్స్ తగ్గిపోకుండా చూసుకోవాలి వీలైతే ఇంకొక ప్లేస్ లో ఇంకొక బోర్ ని కూడా మనం సేఫ్ సైడ్ గా వేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాటర్ సోర్స్ లేకపోతే మనం వాటర్ ప్లాంట్ ఏది కూడా రన్ చేయలేం అందువల్ల ఒకటికి రెండు బోర్లు అరేంజ్‌మెంట్ వాటర్ సోర్స్ ఎండాకాలంలో కూడా తగ్గకుండా అరేంజ్‌మెంట్ చేసుకోవాలి ప్లస్ వాటర్ ప్లాంట్ పెట్టేటప్పుడు మనకు ముఖ్య విషయం పక్కన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ వాటర్ ని మనం ఎక్కువ వాడేస్తున్నామని మనం మొత్తం వాటర్ ప్లాంట్ పెట్టిన తర్వాత పక్కన వాళ్ళు మనకు అబ్జెక్షన్ పెడితే మనం వాటర్ ప్లాంట్ ని ఆపాల్సి వస్తుంది అందుకోసం మనం ముందుగానే పక్కన వాళ్ళతో ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మనం తెచ్చి పెట్టుకోవడం చాలా ఉత్తమం నెక్స్ట్ మనకు దాన్నే రా వాటర్ సప్లై బోర్ అంట బోర్ నుంచి వచ్చిన పైప్ లైన్ ఇందా చూసారు కదా ఆ పైప్ లైన్ ద్వారా వచ్చిన పైప్ లైన్ ఈ వాటర్ ట్యాంక్ కి సెట్ చేస్తాం దీన్నే రా వాటర్ ట్యాంక్ అంటారు ఇది మనకు మెయిన్ సోర్స్ ఇది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు ఇది ఖాళీ ఉన్నప్పుడు మనం మెయిన్ మెషినరీ ఆన్ చేస్తే మెయిన్ మెషినరీ లో మెమరీస్ ఫిల్టర్స్ అన్ని కూడా దెబ్బతింటాయి అందువల్ల ఈ మెయిన్ వాటర్ సోర్స్ రా వాటర్ సోర్స్ అంటారు ఈ రా వాటర్ సోర్స్ ఎప్పుడు ఫుల్ గా ఉండేటట్టు మనం చూసుకుంటుంటాం దీని కోసమే ఒకటి రెండు ట్యాంకులు మెయిన్ ట్యాంక్ అంటే కూడా ఇవి ఎక్కువ కెపాసిటీ ఉండే ట్యాంకుల్ని మనం అరేంజ్ చేసుకోవాలి ఇది 4000 లీటర్ల ట్యాంకు అది 2000 లీటర్ల ట్యాంకు ఈ విధంగా ఒక 5-6000 లీటర్ల ట్యాంక్ ని మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అది మన అవసరాన్ని బట్టి ఇంకొక ట్యాంక్ అవసరం ఉన్నా కూడా మనం బీచ్చుకోవచ్చు వీటి యొక్క కాస్ట్ దీని యొక్క కాస్ట్ 20000 నుంచి స్టార్ట్ అవుతాయి 20000 నుంచి 20000 అది 15000 ఇది 15000 మొత్తం మీద మనకు 30 నుంచి 50000 రూపాయలు రా వాటర్ ట్యాంక్ ని మనం పెట్టాల్సి ఉంటుంది ఇప్పటిదాకా మనం పెట్టిన ఖర్చును చూసుకుంటే స్థలాన్ని ఎంపిక చేసుకున్నాం స్థలం తర్వాత మనం దాంట్లో బోర్ కోసం 30000 రూపాయలు బోర్ వేసిన తనకి ఇచ్చాము నెక్స్ట్ ఒక 20000 నుంచి 30000 మధ్యలో దానికి సంబంధించిన మోటార్ని సబ్మెర్సిబుల్ మోటార్ని బిగించాము మనం బోర్ వేసుకున్న తర్వాత ఆ బోర్ వాటర్ని టెస్టింగ్ కోసం మనం ఏదైనా మనం బోర్ వేసుకున్న తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి ఏదైనా ఆక్వా ల్యాబ్స్ లో గానీ లేదా మనకు మెషినరీ ఇచ్చిన వాళ్ళకు వాళ్ళ మెషినరీ మనం ఎక్కడైతే తీసుకోదలుచుకున్నామో వాళ్ళకి ఆ వాటర్ని మనం ఇస్తే దాన్ని టెస్ట్ చేసి అది వాటర్ ప్లాంట్కి పనికొస్తుందా లేదా అనేది కూడా చెప్తారు ఆ వాటర్ ప్లాంట్ టెస్టింగ్ కోసం 1500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు దాంట్లో ఉండే మినరల్స్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి మనకు ఒక రిపోర్ట్ని ఇస్తారు ఆ రిపోర్ట్ని బట్టి మనం వాటర్ ప్లాంట్ ఈ ప్లేస్లో సూట్ అవుతుందా లేదా పెట్టవచ్చా పెట్టలేదా పెట్టవద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి చాలామంది మిషన్లు అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటర్ సరిగా లేకపోయినా కొంచెం ఉప్పు నీళ్ళు శాతం ఎక్కువ ఉన్నా కూడా మీకు పనికి వస్తుంది పెట్టుకోండి అని చెప్పి చెప్పడం వల్లే చాలా వాటర్ ప్లాంట్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి నేను దానికి కూడా ఏంటి అసలు కారణం అనేది మీకు క్లియర్గా చెప్తాను యాక్చువల్గా వాటర్ సోర్స్ బాగలేదు అనుకోండి సపోజ్ కొంచెం లైట్ ఉప్పు నీళ్ళు ఉన్నాయనుకోండి దానికి వాడే ఫిల్టర్స్ ఇప్పుడు ఈ మినరల్ వాటర్ ప్లాంట్లో మనం వాడే మంచినీళ్ళు అయినప్పుడు ఆ ఫిల్టర్స్ 2 నెలల నుంచి 2 నెలల మధ్యలో మార్చుకోవాల్సి ఉంటుంది అదే కనుక దాంట్లో ఉప్పు శాతం నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఫిల్టర్ అనేది ఇది ఈ ఫిల్టర్ యొక్క పని ఏంటంటే ఈ వాటర్లో వచ్చే ఈ ఉప్పు నీటి శాతాన్ని అన్నింటిని కూడా ఇది ఫిల్టర్ చేయడానికి మిషనరీలో వాడతారు మనం వాటర్ కనుక మంచినీళ్ళు కనుక అయితే నెల నుంచి 15 రోజుల నుంచి 2 నెలల వరకు కూడా ఈ ఫిల్టర్స్ని మార్చాల్సిన అవసరం రాదు అదే కనుక మన వాటర్లో ఉప్పు శాతం ఎక్కువ ఉన్నా దాంట్లో పిహెచ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నా మనకు ఈ ఫిల్టర్స్ 10 రోజులకు ఒకసారి బ్లాక్ అయిపోతూ ఉంటాయి అందువల్లనే చాలామంది ఈ వాటర్ బిజినెస్ వాటర్ ప్లాంట్ బిజినెస్లో నష్టపోతూ ఉంటారు దానికోసం ఈ మిషన్ అమ్మే వాళ్ళ
మాటలు వినకుండా ఆ వాటర్ కరెక్ట్ గా పని చేస్తుందా లేదా ఆ వాటర్ వాటర్ ప్లాంట్ కి సూట్ అవుతుందా లేదా అనేది మనం ఇంకొక ఇద్దరి అభిప్రాయాన్ని కూడా తీసుకొని మనం మొదలు పెట్టాల్సి వస్తుంది ఇదే ఈ ఫిల్టరే కాకుండా ఉప్పు నీళ్లు బాగలేకపోతే మిషనరీలో మెమరేన్ అనే మెయిన్ పార్ట్ ఉంటుంది అది మామూలుగా 6 నెలల నుంచి 8 నెలల సంవత్సరం కూడా వస్తుంది మంచి నీళ్లు గనకైతే అదే నీళ్లు గనక బాగలేకపోతే అది నెల రెండు నెలలకే చెడిపోయే బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు మనకు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రాకుండా పోతాయి దానికోసమే వాటర్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని కరెక్ట్ గా టెస్టింగ్ చేయించుకొని అది వాటర్ సోర్స్ బాగుందన్నప్పుడే మనం వాటర్ ప్లాన్ ని స్టార్ట్ చేయడం చాలా ఉత్తమమైనది ఈ ఫిల్టర్స్ 250 నుంచి 300 రూపాయల వరకు ఉంటాయి ఇట్లాంటివి రెండు ఫిల్టర్స్ మెషిన్ లో వాడతాం నేను ఆ మెషిన్ చూపించినప్పుడు ఇవి ఎక్కడ వాడతాను నేను మీకు వివరంగా చెప్తాను ఇక మీకు చెప్పిన వాటిలో ఇప్పటిదాకా మీకు చెప్పిన వాటిలో జరిగిన ఖర్చు వివరాలు మీకు చెప్తాను మనం ఒక ప్లాట్ 33 అంకణాలు గాని 50 అంకణాలు గాని ఒక ప్లాట్ తీసుకోవాల్సి ఉంటుంది అది సొంతదైతే మరీ మంచిది సొంతది కానప్పుడు బాడుకు ఒక 3000 నుంచి 5000 మధ్యలో దానికి తీసుకుంటారు ప్రతి నెల దానికి అడ్వాన్స్ గా ఒక 20000 30000 ముందే మనం బాడుగ దగ్గరకైతే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అగ్రిమెంట్ రాసుకోవడం చాలా ఉత్తమం దాని తర్వాత మనం నెక్స్ట్ ఈ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసే దానికి మనకు ఏం పెద్ద ఇండస్ట్రీ లాగా పెద్ద సైట్లు ఏం అవసరం లేదు మన ఇంట్లో కూడా సొంతంగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మన చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఆ వాటర్ సోర్స్ ఎక్కువ వాడేస్తున్నారని ఇట్లాంటి కంప్లైంట్స్ ఫ్యూచర్లో పెడతారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే మనం ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇది దీనికి ఇదేం పెద్ద ఇండస్ట్రీ ఏం కాదు దీన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి మనం ఇళ్లల్లో కూడా మనం వాటర్ ప్లాంట్ ని స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే పక్క ఇళ్ల వాళ్ళతో మనకు అబ్జెక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం మనకు తప్పకుండా ఉంటుంది వాళ్ళ అబ్జెక్షన్ పెడితే మనం ఫ్యూచర్లో ఈ వాటర్ సోర్స్ ని వేరే చోటి మార్చుకోవడం లేకపోతే ఆపుకోవాల్సి వస్తుంది అందువల్ల ముందుగానే మనం పక్క ఇళ్ల వాళ్ళతో ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పటిదాకా మనకు అయిన ఖర్చుల వివరాలు నేను చెప్తున్నాను మనం తీసుకున్న వాటర్ ప్లాంట్ స్థలం బాడుగదైతే నెలకు 2000 నుంచి 5000 రూపాయల వరకు బాడుగ సొంతదైతే మరీ మంచిది 5 సంవత్సరాల అగ్రిమెంట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఆ బోర్ వేసేదానికి మనకైన ఖర్చు 30000 రూపాయలు నెక్స్ట్ అక్కడ నుంచి దానికి సంబంధించిన మోటారు దానికి సంబంధించిన వైర్లు ప్లంబింగ్ అంతా అదొక 30000 మొత్తంగా కలిపి మనకు 60000 రూపాయలు ఆ మోటార్కి బోర్కి ఖర్చు అవుతుంది నెక్స్ట్ దానికి సంబంధించిన రా వాటర్ స్టోర్ చేసేదానికి వాటర్ ట్యాంక్స్ చెప్పాను ఆ వాటర్ ట్యాంక్స్ మన అవసరాన్ని బట్టి 3 నుంచి 4 అయినా అరేంజ్ చేసుకోవచ్చు ఒక్కొక్క ట్యాంక్ విలువ 20000 నుంచి 15000 నుంచి 20000 వరకు ఉంటుంది దాని యొక్క కాస్ట్ మనకు మొత్తంగా ఒక 60000 ఇప్పటికే మనకు 1,20,000 రూపాయలు మనం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది నెక్స్ట్ మనకు మెయిన్ పార్ట్ మిషన్ సెక్షన్ ఆ మిషన్ సెక్షన్ అయితే మనం వెళ్ళాం నెక్స్ట్ మిషన్ సెక్షన్ దీన్ని మనం లోపల సేఫ్టీ రూమ్ లో మనం జాగ్రత్తగా ఎండ పడకుండా మనం దీన్ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ దీంట్లో ఈ మిషన్ 2000 లీటర్స్ పర్ అవర్ వచ్చే మిషన్ 2000 లీటర్స్ పర్ అవర్ అంటే దీంట్లో చిన్న మిషన్ అయితే 1000 లీటర్స్ పర్ అవర్ నెక్స్ట్ ఇదే మన మెయిన్ సిస్టమ్ మెయిన్ మిషన్ ఇది 500 లీటర్స్ పర్ అవర్ నుంచి 2000 లీటర్స్ పర్ అవర్ వరకు మనం జనరల్ గా తీసుకుంటుంటాం ఈ మిషన్ లో 500 లీటర్స్ పర్ అవర్ అంటే గంటకు 500 లీటర్లు మాత్రమే ఇస్తుంది మినిమం చిన్న ఇళ్లల్లో స్మాల్ స్కేల్ లో పెట్టుకునే వాళ్ళు 500 లీటర్లు పర్ అవర్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కానీ మనం ఒక చిన్న సైజ్ ఇండస్ట్రీ లాగా చేసుకోవాలంటే మినిమం 2000 లీటర్స్ పర్ అవర్ ఉండేటట్టు మిషన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ మిషన్ 2000 లీటర్స్ పర్ అవర్ ఇచ్చే మిషన్ దీంట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి నేను మీకు డీటెయిల్ గా చెప్తాను ఫస్ట్ గా మనం చూసుకుంటే ఈ మిషన్ లో ఇవి ఫిల్టర్స్ ఒకటి వచ్చి శాండ్ ఫిల్టర్ ఒకటి వచ్చి కార్బన్ ఫిల్టర్ ఫస్ట్ మనకు ఆ రా వాటర్ ట్యాంక్ నుంచి ఈ మోటార్ ద్వారా ఫస్ట్ ఈ ఫిల్టర్స్ లోపలికి వాటర్ని పంపిస్తుంది ఈ ఫిల్టర్స్ లో శాండ్ ఫిల్టింగ్ ఏదన్నా ఆ మనకు వచ్చే ఆ రా వాటర్లో ఏదైనా ఇసుక ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా ఇసుక ఏదైనా మన్నా ఇట్లాంటివి ఉంటే ఈ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయిపోయి నెక్స్ట్ ఈ దీంట్లోకి వచ్చి దీంట్లో కార్బనైజ్డ్ ఏదన్నా ఐటమ్స్ ఉంటాయి అవి దీంట్లో ఫిల్టర్ అయిపోయి ఆ తర్వాత మనకు మెయిన్ మిషనరీలోకి మెయిన్ మిషనరీలో నుంచి ఈ హై ఫోర్స్ మోటార్ దీని దగ్గరకు వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాటర్ని ఈ హై ఫోర్స్ మిషనరీ ఏం చేస్తుందంటే మనకు ఈ మెమరీస్లోకి డంప్ చేస్తుంది ఈ
ఈ పార్ట్లో మెయిన్ పార్ట్ మెమరీస్ అవి రెండు ఉన్నాయంటే 2000 లీటర్స్ పర్ అవర్ అని చెప్పి మనకు అర్థమవుతుంది వీటినే మెమరీస్ అంటారు ఈ మెమరీస్ ద్వారా వెండ్రుక వాసిలో మనకు ఈ వాటర్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఉండే కెమికల్స్ ఎట్లాంటి హానికరమైన ఇవి ఉన్నా కూడా ఈ మెమరీలో క్లీన్ చేసి మనకు మంచి వాటర్ని బయటికి ఇస్తుంది ఇందాక నేను మీకు చెప్పిన ఫిల్టర్స్ ఇవి దీని లోపల ఈ ఫిల్టర్ని బిగించుంటారు ఈ ఫిల్టర్ని మనం వాటర్ సోర్స్ బాగుంటే 15 రోజుల నుంచి నెల ఒకటిన్నర నెలకు మార్చుకోవచ్చు వాటర్ సోర్స్ గనుక బాగలేకపోతే దీన్ని ప్రతి 10 రోజులకు మార్చి మనం మెయింటెనెన్స్ పెరిగిపోతుంది ప్లస్ ఆ మెమరీని చెప్పాను కదా ఈ బ్లూ కలర్ మెమరీ यह मेमरी ब्लाक इदे दींप फास्ट अरब वेल ना डेबई वेल दाका उ मेमरी ब्लाक मन को मेट चाली अंदम वाटर सोर्स बहुत तीस वस्तु नैक्स्ट मिशनरी पार्टी डोजिंग पंप डोजिंग पंपे मेमरी वाटर फ्री फ्लो अंतर कैमिकल वाटर कल आमिकल पर् सैकड़ी अने दाने बटी మనం ఆ మెషిన్లోకి డోజింగ్ చేస్తాం ఆ వాటర్ లోకి అది వెళ్ళినప్పుడు ఆ మెమరీస్ ద్వారా ఫ్రీగా అది మనకు వాటర్ని అవుట్పుట్ వాటర్ని మంచి వాటర్ని మనకి ఇస్తుంది దీంట్లో మనకు రా వాటర్ 3 రెట్లు మనం రా వాటర్ని ఎంతైతే ఇస్తామో దాంతో 3 రెట్లు వేస్ట్ వాటర్గా వెళ్ళిపోతుంది నెక్స్ట్ మనకు ఒక వంతు మాత్రమే మంచి వాటర్ అవుట్పుట్గా వస్తుంది దానికోసం మనం ఏం చేయాలంటే రా వాటర్ నుంచి వచ్చిన ఆ వేస్ట్ వాటర్ని పోయేదానికి ఫెసిలిటీని కన్ఫర్మ్గా మనం చూసుకోవాలి పిల్ల మధ్యన అట్లా ఉన్నప్పుడు దాన్ని మనం బయటికి కలవ ద్వారానో ఎవరికి ఇబ్బంది లేకుండా బయటకు పంపించే సౌకర్యం కూడా మనం చూసుకోవాలి ఆ రా వాటర్ ఎట్లా వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనకు మంచి వాటర్ ప్యూరిఫై అయిన వాటర్ దీని ద్వారా మనకు ట్యాంకుల్లో కానీ మనం ఎట్లా కావాలంటే అట్లా దీని ద్వారా మంచి వాటర్ దీని ద్వారా వచ్చేస్తుంది నెక్స్ట్ వేస్ట్ వాటర్ అనేది ఈ పైపు ద్వారా మనకు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ బయటికి వెళ్ళిన వాటర్ వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం బయటి అక్కడన్న కాలువ ద్వారా బయటికి పంపించే ఏర్పాటు చేసుకోవాలి చాలా ఎక్కువ వేస్ట్ వాటర్ అనేది వస్తుంది మనం పంపించిన దాంట్లో 3% వేస్ట్ వాటర్ వస్తుంది 1% మాత్రమే మినరల్ వాటర్ వస్తుంది దానికోసం మనం చూస్తాం అది కూడా మీకు ఎట్లా బయటికి పోతుందో కూడా చూపిస్తాం ఒకసారి మెషిన్ ఆపరేట్ చేసే విషయం కూడా మీకు చెప్తాను ఫస్ట్ ఈ మెషినరీకి ఎంత ఖర్చు అవుతుంది సపోజ్ ఈ మెషిన్ ఎట్లా ఆపరేట్ అవుతుందో మీకు చెప్పాలి ఫస్ట్ దాని ద్వారా శాండ్ ఫిల్టర్ జరుగుతుంది మన వాటర్లో ఏమన్నా ఇసుక రేణువు ఇట్లాంటివి ఉంటే ఆ మిషన్ రిస్క్ ప్రారంభంలో ఉంది అది ఫిల్టర్ చేస్తుంది తర్వాత దీనిలో కార్బన్ ఐటమ్స్ ఉంటాయి మా వాటర్లో ఏదైనా కార్బన్ కెమికల్స్ అవి ఉంటే అది మొత్తం కెమికల్ మొత్తం ఈ ఫిల్టర్ చేసి తర్వాత ఆ వాటర్ని మనకు హై ప్రెషర్ పంప్ ఇస్తుంది హై ప్రెషర్ పంప్ ద్వారా మెమరీస్ దొరికింది మెమరీస్లో ఎందుకు వాసి కంటే తక్కువ దాంతో ఫిల్టర్ అయ్యి మనకు దాంట్లో ఉండే అన్ని కెమికల్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి मन को अवटपुट फिलटर्स द्वारा मल्ल फिलटर मन को अवटपुट वाटर बैठक मिनरल वाटर मन एना स्टेनलेस स्टील दाँटो स्टोर चुस्कवा लेकिन अब मन आटो लेकिन मन मार्केटिंग से नैक्स्ट दाटे वे वेस्ट वाटर पैप द्वारा 3 रेट बैठक वेल्लिपत मिशन एट आन चेसारे चूपे फस्ट मेन पार्ट ఇది మెయిన్ స్విచ్ ఈ ఒక్కసారి దీన్ని కంట్రోల్ ప్యానెల్ అంటాం ఈ మెషినరీలో ఇప్పుడు ఈ మెషినరీలో ఏముందో ఒకసారి చూడండి ఇది కంట్రోల్ ప్యానెల్ ఇది వచ్చి మనకు ఈ బయట నుంచి అవుట్పుట్ వచ్చే వాటర్ యొక్క లెవెల్ వాటర్ ప్రెషర్ లెవెల్ ఇది వచ్చి మనకు మినరల్ వాటర్ బయటికి ఎంత వెళ్తుంది అనేది ఇక్కడ మనకు ఈ ప్రెషర్ చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇవి ప్రెషర్ మీటర్ ఎంత ప్రెషర్ మెషిన్ మీద పడుతుంది అనేది ఈ మీటర్స్ చూపిస్తూ ఉంటాయి ఒకసారి మన మెషిన్ ఆన్ చేద్దాం మిషన్ ని మెయిన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకు కంట్రోల్ ప్యానెల్ కి కరెంట్ వస్తుంది నెక్స్ట్ ఆర్డబ్ల్యూ పంప్ అంటే మీకు అక్కడ ఉండే ఆ పంప్ ద్వారా ఫస్ట్ శాండ్ ఫిల్టర్స్ అవి రన్ అయిన తర్వాత దీన్ని ఆన్ చేసి దీన్ని ఒక 2 నుంచి 5 నిమిషాలు మనం వెయిట్ చేయాలి ఈ ప్రెషర్ పంప్ కొంచెం పైకి లేసిన తర్వాతనే మనం నెక్స్ట్
లైఫ్ ఫోర్స్ పంప్ని ఆన్ చేసుకోవాల్సి ఉంది. ముందుగానే ఆన్ చేస్తున్నాం కాబట్టి మీకు ప్రెషర్ పంపు అంతకుముందు ఆన్ చేసి ఉండడం వల్ల ఆల్రెడీ ఆన్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నేను హై ప్రెషర్ పంపు ఇది, ఈ హై ప్రెషర్ పంపుని ఆన్ చేస్తుంది. ఆన్ చేసినప్పుడు అది మెమరీస్ ద్వారా పంపించి మనకు అప్పుడు మాత్రమే మినరల్ వాటర్ వస్తుంది. హై ప్రెషర్ పంపు ఆన్ చేసిన తర్వాత మనకు ఎన్ని లీటర్స్ పర్ అవర్ మనకు అవుట్పుట్ వస్తుందనేది గుర్తుంది. ఇప్పుడు మనం 1600 పెట్టుకోవాలి. మన యాక్చువల్ 2000 ఉన్నా కూడా మనం అంత ప్రెషర్ ఒకేసారి పెడితే ఇంకా ఫ్యూచర్లో ఫ్యామిలీ అవుతుంది. కాబట్టి 1600 పర్వాలి మనం ఇది కనుక మనం పెట్టుకున్న 1600 కాకుండా 1200 800 పడిపోయినప్పుడు ఆ స్కామ్ సెంటర్స్ మెమరీస్ బ్లాక్ అయినట్టు గుర్తించి మనం వాటిని రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వాళ్ళు ఇది ప్రెషర్ వాల్, ఈ వాల్ని అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా మనం మన హై కెపాసిటీ 2000 లీటర్స్ పర్ అవర్ని కూడా మనం పొందవచ్చు. ఇప్పుడు మీరు చూసుకునేదే వేస్ట్ వాటర్. ఈ వేస్ట్ వాటర్ 3 రెట్లు మనకు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ బయటకు వెళ్ళేదాన్ని మనం ఈ పైప్ లైన్ ద్వారా బయట మనం ఎవరికి ఇబ్బంది లేకుండా కాలువల్లో కానీ లేదా ఏదన్నా కుంటల్లోకి కానీ వదిలేయాల్సి ఉంటుంది. ఈ వేస్ట్ వాటర్ని మాత్రం కన్ఫామ్గా మనం వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బయటకు పంపించాల్సి ఉంటుంది. వేస్ట్ వాటర్ పోయేదానికి మనం అరేంజ్ చేసుకున్న అరేంజ్మెంట్ ఈ పైప్ లైన్ల ద్వారా బయటికి మన వాటర్ ప్లాంట్ నుంచి కాలువల్లోకి ఈ వేస్ట్ వాటర్ని పంపించి వేస్తాం. వేస్ట్ వాటర్ బయటికి ఎలా పోతుందో ఇప్పుడు చూసాం మనం. ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ మిషన్ యొక్క కాస్ట్ ఎట్లా ఉంటాయి, దీని యొక్క మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు ఈ మిషనరీ మనకు ఒక 500 లీటర్స్ పర్ అవర్ మిషనరీ అయితే 1 లాక్ రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక 2000 లీటర్స్ పర్ అవర్ మిషనరీ కనుకైతే 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయల వరకు మనం మిషన్ కోసం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు మీకు ఆల్రెడీ 1,20,000 రూపాయలు బోర్కి నెక్స్ట్ రా వాటర్ ట్యాంక్స్కి వాటి కోసం మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక 2 లక్షలు, అదొక 1,20,000 వేసుకుంటే మనకు దగ్గర 3,20,000 రూపాయలు ఇక్కడ వరకు మనకు మెయింటెనెన్స్ వస్తుంది. అన్నట్టు మనకు ప్రతిరోజు 300 క్యాన్లు వరకు మనకు మిషనరీ అవుట్పుట్ ఇవ్వగలదు. 300 క్యాన్లు అంటే 320 లీటర్ల క్యాన్లను మనం ఫిలప్ చేసి వీటిని అమ్మవచ్చు. 20 లీటర్ల క్యాన్ యొక్క వెల 10 రూపాయల నుంచి 25 రూపాయల వరకు మన ఏరియాని బట్టి ఇస్తున్నారు. దీంట్లో 2 రకాలుగా మనం వాటిని కస్టమర్స్కి సప్లై చేయొచ్చు. 20 లీటర్ల క్యాన్లలో ఫిలప్ చేసి వాటిని ఆటోల్లో పెట్టి కస్టమర్లకు ఇవ్వడం ఒక పద్ధతి. ఇప్పుడు కొత్తగా 500 లీటర్ల ట్యాంక్ని ఆటోలో అరేంజ్ చేసి దాన్ని ఫిలప్ చేసుకొని వాళ్ళ ఇంటి వద్దనే వెళ్ళి ఒక క్యాన్ కానీ బిందెలు కానీ ఎక్కడైనా పట్టి 10 రూపాయలు 20 లీటర్లకు 10 రూపాయలు లెక్కన ఛార్జ్ చేస్తూ ఆదాయాన్ని పొందవచ్చు. ఈ విధంగా పెద్ద ట్యాంకు 500 లీటర్ల ట్యాంకుని పెట్టి మనం వెళ్ళడం వల్ల మన ఈ ఆపరేటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా క్యాన్లు మారిపోవడాలు ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా మనం ఈజీగా వాటిని మనం అమ్ముకోగలుగుతాం. ఈ విధంలో మనం ప్రతిరోజు ఒక ఆటో ద్వారా 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు సంపాదించుకోగలం. ఇంకా ఆటో మనం బాడుకు పెట్టుకోవడమా సొంతగా కొనుక్కోవడం అనేది అది సపరేట్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 500 లీటర్స్ ట్యాంక్ మనం అరేంజ్ చేసుకోవడం వల్ల ఈ మన డ్రైవర్లు ఈజీగా ఆపరేట్ చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్ళి ఈ క్యాన్లను మోసుకెళ్ళడం ఈ పద్ధతి లేకుండా చాలా సింపుల్గా వాటర్ని కస్టమర్లకు అందించగలరు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు దాని పక్కనే వచ్చే బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ వారికి మా కృతజ్ఞతలు. మేము పెట్టిన ప్రతి వీడియో మీరే మొదటగా చూడాలనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉండే బెల్ బటన్ని కన్ఫామ్గా ప్రెస్ చేయండి.
మీరు ఎటువంటి కొత్త బిజినెస్ పెట్టాలనుకున్నా మా మ్యానుఫ్యాక్చరర్ సపోర్ట్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు ఆ బిజినెస్లో సలహాలు సంప్రదింపులు ఇస్తూ మీకు దగ్గరుండి ఆ బిజినెస్ పెట్టించేదానికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ని సమకూర్చి మీకు కావాల్సిన మ్యాన్ పవర్ని అన్నిటిని కూడా సప్లై చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ బిజినెస్ని మంచి ప్రాఫిటబుల్గా చేయడానికి మ్యానుఫ్యాక్చరర్ సపోర్ట్ ఛానల్ వాళ్ళు. మీరు ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా మీరు మ్యానుఫ్యాక్చరర్ సపోర్ట్ ఛానల్ వాళ్ళని సంప్రదించండి, వాళ్ళు మీకు సహకరించగలరు.